చట్నీ అంటే గోంగూర, పచ్చడి గోంగూర పప్పులే కాదండో, ఈ గోంగూరతో పానీయం తయారు చేసుకుని ఇమ్యూనిటీ పవర్ని కూడా బూస్ట్ చేసుకోవచ్చు అంట. మరి అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. గోంగూర, పట్టికి బెల్లం, సైంధవ లవణం. సో ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఇలా కట్ చేసుకున్నటువంటి గోంగూర ఆకులు ఉన్నాయి చూసారా, మంచిగా వీటిని మనం కడిగి నీట్ గా కట్ చేసుకున్నాము. సో ఇవన్నింటిని కూడా మనం ఒక మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే. సో ఒక కప్పు గోంగూర ఆకులు అనమాట, అంటే మనకు ఒక కట్ట గోంగూర సరిపోతుంది. ఓకే. సో ఈ ఆకులు అన్నింటినీ కూడా మనం మిక్సీ జార్ లో వేసేసుకున్నాం. సో దీంతో పాటు మనం పటిక బెల్లం ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో అంత ఒక కప్పు గోంగూరకి మనకి ఇంత పటిక బెల్లం సరిపోతుంది. సో ఈ పటిక బెల్లం ని కూడా మనం మిక్సీ జార్ లో వేసేసుకున్నాం. దీనికి తగినంతగా సైంధవ లవణం అంటే ఒక పావు స్పూన్, ఇంత క్వాంటిటీ మనం సైంధవ లవణం కూడా వేసేస్తున్నాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్స్చర్ ఇలా తయారైంది. సో చూసారా ఎంత చక్కగా పేస్ట్ లాగా తయారైందో. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్లాస్ లోకి వేసేసుకున్నాం. గోంగూర కొంచెం మనకి జిగటగా కూడా ఉంటుంది కదా. అవును. మామూలుగా ఇప్పుడు గోంగూరలో కూడా రకాలు ఉంటాయి కదా మ్యామ్. ఇప్పుడు మనకి కొండ గోంగూర అంటే తెల్ల గోంగూర అని, ఎర్ర గోంగూర అని ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా. అవును. వీటిల్లో ఇప్పుడు ఔషధానికి ఏ గోంగూర మంచిదంటారు? మనం నార్మల్ గా యూజ్ చేసే గోంగూర మనం ఔషధంగా కూడా వాడుతూ ఉంటాము. అయితే కొండ గోంగూర అని చెప్పారు చూసారా, అది ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ హీట్ ని కలగజేస్తుంది అనమాట. సో అందుకనే మనం రెగ్యులర్ గా వాడేది మనం వాడుతూ ఉండాలి. సో అది ఎక్కువ హీట్ చేస్తుంది కాబట్టి కొంచెం దాన్ని వాడకం తగ్గిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం తీసుకునే క్వాంటిటీలో క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. లేదంటే దానికి ఇంకా దాని కాంపోజిషన్ అంటే అది ఎర్ర గోంగూర తయారు చేసేటప్పుడు మనం దానికి అనుగుణంగా ఎక్కువ హీట్ తగ్గించే ఏదైనా పదార్థాన్ని మనం యాడ్ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం పటిక బెల్లం యాడ్ చేసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము గోంగూరను వాడేటప్పుడు చాలా మందికి అలర్జీ లాగా కూడా ఉంటుంది. అంటే కొన్ని పదార్థాలు మన శరీరానికి పడతాయి, కొన్ని పదార్థాలు పడవు అనమాట. సో ఎవరైతే అలా గోంగూరకి అలర్జీ లాగా ఉంటుందో వారు దానిని కంప్లీట్గా అవాయిడ్ చేయడమే ఇంపార్టెంట్, అంటే అదే ముఖ్యం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తీసుకునేటప్పుడు కూడా పుల్లటి పదార్థాలను అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. గోంగూర, చింతపండు, ఇంకా కొన్ని పదార్థాలన్నీ అవాయిడ్ చేయమంటాం, ఎక్కువ వాతం చేసేటువంటివి. సో దానిలో కూడా ఇది ఒకటి మనకు ఎక్స్క్లూడెడ్ అని చెప్పాలి. ఓకే. సో ఇవి కాకుండా ఎవరైతే మిగతా అందరు ఉన్నారో వారందరికీ కూడా నార్మల్ ఇండివిజువల్స్కి మన ఇమ్యూనిటీ శక్తిని పెంచడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళు పోసుకున్నాం. సో ఇది చాలా పుల్లగా ఉంటుంది, గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లో బ్యాలెన్స్ చేయడానికి మనం అంటే వేడి చేయకుండా ఉండడానికి పటిక బెల్లము, అలాగే కొద్దిగా మనకి అది ఇంటికి వెళ్ళడానికి అబ్జర్వ్ చేసుకోవడానికి మనకు చక్కగా సైంధవ లవణం కూడా వేసేసాము. టేస్టీగానే ఉంటుంది. సో ఇది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎంత ఎంఎల్? సో అట్లీస్ట్ మనం దీన్ని 20 ml వరకు తీసుకోవచ్చు డైలీగా. కనీసం అంటే బాగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక 10-20 days ఖచ్చితంగా వాడచ్చు. ఓకే. 10-20 days వాడితే సరిపోతుంది. మళ్ళీ ఆపి మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వాడాలి, అలా ఏమన్నా ఉందా? బలహీనతను బట్టి అనమాట. ఇంకా ఇది తాగినప్పటికి కూడా ఇంకా కొంచెం ఇమ్యూనిటీ శక్తి లేకపోవడం, లేకపోతే రిక్రెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం, బాగా వీక్ అన్నట్టు అనిపించినప్పుడు మళ్ళీ ఇది మనం తీసేసుకోవడం జరుగుతుంది. ఓకే. జస్ట్ 20 ml. 20 ml. చిన్న వాళ్ళకి, ఆ చిన్నపిల్లలకంటే కూడా మనం ఇది అట్లీస్ట్ 8 to 8 years నుంచి స్టార్ట్ చేసినప్పుడు బాగుంటుంది అనమాట. ఎందుకంటే మరి అంత చిన్నపిల్లలు కూడా ఇంత పుల్లగా తెలుసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు, అండ్ అంత గుడ్ మంచిది కూడా కాదనమాట. ఓకే. అండ్ ముఖ్యంగా ఈ గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఉపయోగపడుతుంది. అలానే ఇది ఐ సైడ్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ఒక కాంపోనెంట్ అంటే ఒక కెమికల్ కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో మనకి కంటి చూపును మెరుగుపరచడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. ఇంకా కూడా మనకి గోంగూర రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా మనకి గుండెకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అనమాట. సో అంతేకాకుండా లైక్ మనకి దీంట్లో అంటే మీరు ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఇది లిమిటెడ్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 4 days కంటిన్యూస్ గా వాడి మళ్ళీ తర్వాత బ్రేక్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే తాగేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అని ముఖ్యంగా ఏంటంటే ఇంత పుల్లగా ఉంటుంది కాబట్టి అది మన కడుపులో ఉన్నటువంటి నూలి పురుగులను కూడా తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది.
సో బాగా చిన్నపిల్లలాగా ఒకవేళ వామ్స్ లాగా ఎక్కువగా ఉన్నట్టయితే మనం గోంగూరని మంచిగా పేస్ట్ లాగా చేసి చిన్న శనగ గింజ సైజ్ అంతా తయారు చేసి వాళ్ళకి తినిపించవచ్చు. అట్లా ఒక 1 వీక్ తినిపిస్తే కూడా వాళ్ళకి ఇంటెస్టినల్ వామ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. యా ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి గోంగూర పానీయం రెడీగా ఉంది. సో చూసారు కదా గోంగూర పానీయం ఎలా తయారు చేసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎప్పుడు ఎలా ఏమిటి అని. ఇమ్యూనిటీ పవర్ రావడానికి, అదే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, అది అందరూ పెంపొందించుకోవాలి, వీళ్ళు వాళ్ళు అనేం లేదు. సో విటమిన్ సి అలాగే ఐరన్ అలాగే మేడం చెప్పినట్టుగా కళ్ళకి కూడా అంటే విటమిన్ ఏ ఇలాంటివి తీసుకో అన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ గోంగూరలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసిన ఈ పానీయంలో మీరు రెగ్యులర్గా ఒక 20 డేస్ అలా తీసుకుంటే సరిపోతుంది. తీసి ఆపేస్తే కనుక మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట, కొంచెం బలంగా ఉండటము ఇలాంటివన్నీ మీకే తెలుస్తాయి. సో ట్రై చేయండి. మరి ఇంత ఆరోగ్యాన్నిచ్చే సంజీవిని లాంటి ఔషధం గోంగూర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గోంగూర పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోంగూర, పటికి బెల్లం, సైంధవ లవణం. గోంగూర పానీయం తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు కడిగి పెట్టుకున్న గోంగూర, పటికి బెల్లం ముక్క, 1/4 చెంచా సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని గ్లాసులోకి వేసుకొని సరిపడా నీళ్లు పోసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచి గుండెకు ఆరోగ్యాన్ని అందించి శరీరానికి ఐరన్, విటమిన్ సిని అందించి గోంగూర పానీయం రెడీ.